చెరకు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో బాధిత రైతులు ఆందోళన బాటపట్టారు. ముత్తంపేట చక్కెర కర్మాగారం పరిధిలోని మైదానం ముందు నిరసనకు దిగారు. అనంతరం చెరకు రైతులంతా ర్యాలీగా వచ్చి బస్సు డిపో ముందు ధర్నా చేశారు. యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ రహదారిపై రైతులు బైఠాయించడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గానుగ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 110,000 టన్నుల చెరకు కొనుగోళ్లకు సంబంధించి దాదాపు 30 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. తక్షణం బిల్లులను చెల్లించేలా ప్రభుత్వం యాజమాన్యానికి ఆదేశించాలని కర్షకులు విజ్ఞప్తి చేశారు. మాకు యాజమాన్యం కానీ ప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు ఇప్పించడంలో విఫలమైంది. చెరుకు నరికే కూలీలకు సంబంధించిన రూపాయలు కూడా ఇప్పుడు మా దగ్గర లేని పరిస్థితి. మాకు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళని నిలబొట్టని లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి రైతులకు సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని నేను డిమాండ్ చేస్తాను. క్రషింగ్ జరిగిన మొదటి రోజు నుండి 14 రోజుల్లో రావాల్సినటువంటి బిల్లులు 62 రోజులు 63 రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎన్నిసార్లు విన్నవించినా కానీ మాకు ఆ డబ్బులు చెల్లించలేదు. చాలాసార్లు ప్రతిసారి చెరుకు పెట్టడానికి ధర్నా, చెరుకు కొట్టడానికి ధర్నా, చెరుకు బిల్లులు చెల్లించడానికి ధర్నా. రైతుల బతుకంతా ధర్నాలతో సరిపోతుంది. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా మేము రోడ్డెక్కని పరిస్థితి ఏర్పడాలనుకుంటే అలాంటి పరిస్థితులు కూడా లేదు. 2-3 రోజులప్పుడు ఇట బిల్లులు రానట్టయితే మేము తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా దానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ